ఈ మందులు వాడుతున్నాం డాక్టర్ గారు. ఇదేం పనికిరావు అమ్మా. ఊపిరి గట్టిగా పీల్చొద్దురమ్మా, బాగా పీల్చాలి. వెనక్కి తిరుగు, ఇప్పుడు మళ్ళీ ఊపిరి గట్టిగా పీల్చొదురు. లాభం లేదమ్మా, అబ్బాయి పరిస్థితి అస్సలు బాగాలేదు, పట్నం తీసుకుపోవాలి, 10 లక్షలు ఖర్చు అవుతుంది. మీ పరిస్థితి చూస్తే అంత మాత్రాన, ఎంత త్వరగా అయితే అంత వీలుగా ఆపరేషన్ చేయించాలి. సరేనా, ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు అయితే మందులు రాస్తాను, అవి వాడండి. ఇవి వాడండి. హలో, పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టండి, వస్తున్నాను నేను, బయలుదేరాను ఇప్పుడే. చిట్టి. హా సార్, గుడ్ మార్నింగ్ సార్. మనం త్వరగా వెళ్ళాలి. ఓకే సార్. ఏమైందంటావు, ఎందుకు ఆగిపోయింది చూద్దాం ఒకసారి. అంతా బాగానే ఉన్నట్టుంది, ప్రాబ్లం ఎక్కడుందంటావు? అబ్బా చిట్టి. ఆ సార్, ఈయనొకడు. ఏమైంది? చిన్న ట్రబుల్ ఇచ్చింది సార్, అదే అర్థం కావట్లేదు. అంతా బాగానే ఉంది కానీ ఏమైందో అర్థం కావట్లేదు. 10 మినిట్స్ పడుతుంది సార్. అంతా బాగానే ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఏం చేద్దాం ఇప్పుడు? చిట్టి. ఆ సార్. ఏం ఏరియా ఇది అసలు? ఏమో సార్, సిగ్నల్స్ లేవు, మనకేమో లేట్ అవుతుంది. అవును సార్, నేను అదే చూస్తున్నాను, ప్రాబ్లం ఏం తెలియట్లేదు. ఏంటి ఇక్కడ సిగ్నల్స్ లేవు, సెట్టింగ్ వచ్చేస్తుంది నాకు. ఇలా జరిగింది ఏంటి? ఫ్లైట్కి టైం అయిపోయింది. చి, అబ్బా ఇక్కడ ఎవడు లిఫ్ట్ ఇస్తాడంటావు? ఎవడో వస్తున్నాడు, వీడిని అడుగుదాం. గట్టిగా పట్టుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? అదే ఈ టైంలో పండుగ పోయిందండి, ఏమైందంటావు? సర్దికి చూద్దాం. పెట్రోల్ ఉంది. ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు, ఏమైందంటావు? అన్నీ బాగున్నాయా? ఇలాగే బాగున్నాయా?
1,000 years later. సార్ మీరు కష్టపడకండి, నేను వెళ్తున్నాను. ఎవరైనా ఇక్కడ ఆగిపోయారు? ఏంటి బాబు ఎవరు మీరు? బ్యాగ్ తీసుకోబోతూ అందులో జారి పడిపోయాను. అయ్యో పడిపోయారా, రండి దింపెత్తాను. తడిబట్టలతో ఉన్నాను మరి. పర్లేదు రండి. ఎగండి అది. ఇంకేంటండి మరి విశేషాలు? మీకు ఏమన్నా పొలాలు ఉన్నాయా? ఇదండి అంగం కనిపిందంట మందండి ఒకప్పుడు, అంటే ఇప్పుడు ఇప్పుడు అంత లేదులేండి. ఒకప్పుడు అంత మంద గట్టి పట్టుకోండి. అలాగే దిగండి. వచ్చేసాం. అమ్మాయి రండి. ఇదేండి బాబు గారు మన ఇల్లు. రండి రండి కాల్ కడుక్కోండి. ఏంటి ఎవరో దగ్గుతున్నారు, ఏమైందంటావు అసలు? ఎవరు ఏంటో ఒకసారి చూద్దాం.
ఏమైంది బాబుకి? రోజుల నుంచి బాగా తగ్గుతున్నాడండి బాబు. తమ్ముడు ఆ బాబు గారు ఏమైంది బాబుకి? బాబుకి 4 రోజుల నుంచి జ్వరం అండి, ఒళ్ళు కాలిపోతుందండి. అవునా? ఇదిగోండి ఈ బిల్లలు రాశారండి. ఏమి రిపోర్ట్లు అండి? అవును, ఇంకో టానిక్ ఏది? ఇదిగోండి ఇదిగోండి ఈ టానిక్. బాబుకి బాగా ఈ టానిక్లు వాడినా ఏమి తగ్గదు. నాకు పట్టణంలో హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకువెళ్తాను. అక్కడ ఆపరేషన్ చేయిద్దాం బాబుకి, అంతా బాగానే ఉంటుంది. ఎక్కడికో వెళ్ళవలసిన నన్ను ఈ పసివాడి కోసం ఇక్కడ తీసుకొచ్చాడనమాట. మన దేవుడు ఎంత గొప్పవాడు! ఏంటా ఇన్నిసార్లు ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని దేవుని తిట్టుకున్నాను, కానీ ఈ పసివాడి కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నాకు ఇప్పుడు అర్థమైంది. మన దేవుడు ఎంత మహిమ గలవాడు! దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఎటువంటి ఆపత్కాలంలోనైనా మనకి సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు మన యేసయ్య.